బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024 జూలై నోటిఫికేషన్ కు మరి చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరగబోతున్నాయి. మరి ఈ ఏపీ టెట్ పరీక్షల్లో మంచి మెరిట్ మార్కులు సాధించాలంటే ఏం చేయాలి, మరియు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పరీక్షల్లో ఏ విధంగా సిద్ధమైతే మంచి మార్కులు సాధించవచ్చు, తర్వాత ఏపీ టెట్ పేపర్ 1 పేపర్ 2 లో మరి ఏ దానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది, ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ టెట్ మెరిట్ స్కోర్ పొందాలంటే బీఈడీ డిఈడి చేసిన విద్యార్థులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. 16,347 టీచర్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. టెట్ కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా సిలబస్ తో పాటు ఎన్ని మార్కులు సాధిస్తే డిఎస్సికి అర్హత సాధిస్తామనే వివరాలు తప్పక తెలుసుకోవాలి. టెట్ లో 1A, 1B, 2A, 2B పేరుతో మొత్తం 4 పేపర్లు నిర్వహిస్తారు. ప్రతి పేపర్ లో 150 మార్కులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులైతే 90 మార్కులు అనగా 60%, బీసీ అభ్యర్థులైతే 75 మార్కులు అనగా 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులైతే 60 మార్కులు అనగా 40% మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. కేవలం అర్హత సాధించడమే కాకుండా మెరిట్ మార్కులు సాధిస్తే డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే నిర్దిష్ట వయో పరిమితి వరకు డిఎస్సి రాయవచ్చు. టెట్ స్కోర్ కు డిఎస్సిలో 20% వెయిటేజీ ఉంటుంది. టెట్ లో మంచి మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. డిఈడి చేసిన వారు పేపర్ 1A, స్పెషల్ డిఈడి చేసిన వారు పేపర్ 1B, బిఈడి చేసిన వారు పేపర్ 2A, స్పెషల్ బిఈడి చేసినటువంటి వారు 2B పరీక్ష రాయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో అనగా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. కాబట్టి ఏపీ టెట్ కి ఎవరైతే మరి దరఖాస్తు చేసి ఉన్నారో వారు అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ పరీక్షా తేదీలను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తే మరి మంచి మెరిట్ తో ఏపీ టెట్ ను క్లియర్ చేయవచ్చు. తద్వారా ఏపీ డిఎస్సి లో కూడా ఉద్యోగం సాధించే అవకాశాలు ఉంటాయి. మరి ఏ సబ్జెక్ట్ కు ఎన్ని మార్కులు ఉండబోతున్నాయి? పేపర్ 1 టెట్కు సంబంధించి పేపర్ 1A ను 5 విభాగాల్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులకు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, సైన్స్, సోషల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. లాంగ్వేజ్ 1 సబ్జెక్ట్ కింద తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్ లను ఎంచుకోవచ్చు. లాంగ్వేజ్ 2 విభాగంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. 1B పేపర్ ను 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రాయాల్సి ఉంటుంది. ఇక టెట్ పేపర్ 2A, 2B పేపర్ ను చూసుకున్నట్లయితే మరి మొత్తం 150 మార్కులకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్ 2A లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 1 30 ప్రశ్నలు 30 మార్కులకు, లాంగ్వేజ్ 2 30 ప్రశ్నలు 30 మార్కులకు, సంబంధిత సబ్జెక్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ 60 ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. పేపర్ 1A, 1B కంటెంట్ విషయానికి వస్తే 1 నుంచి 8వ తరగతి వరకు, పేపర్ 2A, 2B పేపర్ కు సంబంధించి 6 నుంచి 10వ తరగతి వరకు స్కూల్ సిలబస్ చదవాలి. ఈ విధంగా మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనే విషయాన్ని మరి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మంచి మార్కులు రావాలి ఏపీ టెట్ జూలై నోటిఫికేషన్ లో అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పేపర్ 1 కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో బోధన అభ్యాసనకు సంబంధించి ఎడ్యుకేషనల్ సైకాలజీపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ప్రధానంగా శిశువు సైకాలజీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, శిశువు ప్రవర్తనలో మార్పులకు సంబంధించిన అభ్యాసనం, అభ్యాసన బదలాయింపు అంశాలను చదవాలి. సైకాలజీ అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలపై దృష్టి పెట్టాలి. పెడగాజీలో సంహిత విద్య, శిశువు విద్య,
ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్ కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. పెడవాజిల్లో భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలు విశ్లేషిస్తూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మంచి మార్కులు రావాలంటే ఈ విధంగా అధ్యయనం చేస్తే మరి మీరు ఖచ్చితంగా ఏపీ టెట్ లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇక చాలా మంది లాంగ్వేజ్ కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, అటువంటి వారు లాంగ్వేజ్ సబ్జెక్టే కదా అని ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి లాంగ్వేజ్ ని కూడా సీరియస్ గానే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఈ రెండు ఆయా భాషల్లో నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. భాషా విభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనా పద్ధతులపై ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులు చదవాలి. కవులు వారి రచనలతో పాటు సాహిత్య వ్యాకరణ అంశాలను కంటెంట్ తో కలిపి చదువుకోవాలి. ప్రామాణిక పదాలు, వ్యవహారిక మాండలిక రూపాలను పరిశీలించాలి. ప్రక్రియలు, భాషా రూపాలు, భాషాంశాలను చదివి అర్థం చేసుకోండి. సాధారణంగా మాతృభాష కాబట్టి తెలుగు చాలా సులభమనే భావన అభ్యర్థులకు ఉంది. దీంతో తెలుగుపై తగిన శ్రద్ధ చూపక ప్రశ్నల సరళి అర్థం కాక మార్కులను కోల్పోయే అవకాశం ఉంది. కావున తెలుగు సబ్జెక్ట్ ను చదవడం మర్చిపోవద్దు. ఇంగ్లీష్ లో వ్యాకరణాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లో 30 ప్రశ్నల్లో 24 ప్రశ్నలు కంటెంట్, 6 ప్రశ్నలు పెడగాగజీ పై ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. చాలా మంది టెట్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే తెలుగు, ఇంగ్లీష్ అనే వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మరి వాటిలో కూడా మనకు టెట్ లో వచ్చేటటువంటి మార్కులు కీలకం. కాబట్టి మరి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ముఖ్యంగా తెలుగును చాలా మంది మరి ఈజీ అనే విషయాన్ని తీసుకుని చాలా వరకు మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్వేజెస్ ను ఈజీగా తీసుకోవద్దు అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక సబ్జెక్ట్ ను అర్థం చేసుకుని చదవండి. పేపర్ 2A లో సైన్స్ సబ్జెక్ట్ ను 6 నుంచి 10వ తరగతి వరకు చదవాలి. అభ్యర్థులు ఆయా అంశాలపై బేసిక్స్, అప్లికేషన్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మ్యాథ్స్ లో ట్రిగనోమెట్రీ అనగా త్రికోణమితి, జామెట్రీలో ఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఆల్జీబ్రా, క్యాలిక్యులేట్స్ వంటి కీలక సబ్జెక్ట్ కాన్సెప్ట్లను అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సోషల్లో భౌగోళిక శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదవాలి. వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నదులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. సివిక్స్, ఎకనామిక్స్ వంటి అంశాలను సమకాలీన అంశాలతో అప్డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాలి. పాత ప్రశ్నాపత్రాలను బాగా అధ్యయనం చేయాలి. అందులో ప్రశ్నల స్థాయిని గుర్తించి దానికి అనుగుణంగా సన్నద్ధం కావాలి. సిలబస్ ను శ్రద్ధగా పరిశీలించి అందులోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా అన్ని సబ్జెక్టులను విశ్లేషణాత్మక ధోరణిలో చదివితే తప్పకుండా మంచి మార్కులు సాధించవచ్చు. ఏపీ టెట్ పరీక్షకు ప్రస్తుతం ఉన్న 45 రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ జూలై 2024 ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు ముఖ్యంగా పాత ప్రశ్నా పత్రాలను బాగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక చదివేటప్పుడు మరి వాటిని క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా కాన్సెప్ట్ వైజ్ గా మరి ఎలా అయినా గానీ ఆ టాపిక్ మీద ప్రశ్న వస్తే దానికి సమాధానాన్ని గుర్తించే విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఈ విషయాలన్నింటినీ కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకుని చదివితే మరి రాబోయే ఏపీ టెట్ జూలై 2024 మంచి స్కోర్ సాధించవచ్చు. తద్వారా ఆ మార్కులతో మరి డిఎస్సికి వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి డిఎస్సి లో కూడా ఉద్యోగం పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎప్పుడైతే టెట్ లో మంచి మార్కులు అనేవి సాధిస్తారో. కాబట్టి ఈ విషయాలన్నింటినీ అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇది మరి ఏపీ టెట్ లో మంచి మార్కులు సాధించాలంటే మనం పాటించాల్సినటువంటి విషయాలు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.